టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తరపున కుప్పంలో ఆయన భార్య భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేశారు. కుప్పంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను ఆమె అందజేశారు. అంతకుముందు ఆమె టీడీపీ జనసేన బీజేపీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీగా ఆర్ఓ కార్యాలయానికి చేరుకున్నారు. కాగా నామినేషన్ దాఖలకు ముందు భువనేశ్వరి శుక్రవారం ఉదయం ఆలయం మసీదు చర్చిలో నామినేషన్ పత్రాలతో ప్రత్యేక పూజలు ప్రార్థనలు నిర్వహించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా స్థానిక ప్రసన్న వరదరాజస్వామి ఆలయంలో చంద్రబాబు నామినేషన్ పత్రాల నుంచి భువనేశ్వర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం లక్ష్మీపురంలో ఉన్న మసీద్ ఆవరణలో ప్రార్థనలు చేశారు. ఆ తర్వాత బాబు నగర్ లో ఉన్న చర్చిలో ప్రార్థనలు నిర్వహించారు. నేను ఇక్కడికి వచ్చాను. మంచి ఇన్ఫ్లుయెన్స్ నేను చూశాను గనక మీకు గుర్తు చేయటానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అంటే ఏంటి అనేది మీకు గుర్తు చేయటానికి, సో దాట్ మీరందరూ కూడా తిరిగి మీ దగ్గరికి చాలామంది వస్తారు, మిమ్మల్ని రోజు కలుస్తారు. అట్లా మీరు వాళ్ళందరికీ మన రాష్ట్రానికి ఏది ముఖ్యం అది కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కింద ఆయన ఏం మంచి చేశారు అనేది మీరు చెప్పగలరని మిమ్మల్ని అందరినీ ఇవాళ కలుసుకుంటున్నాను. అదే కాదు, మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం గురించి. మీరందరూ కళ్ళారా చూశారు ఆయన ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు, ఆయన సీఎంగా ఉన్నప్పుడు 2000